హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమిటమ్ ఈరోజు మనం అందరికీ ఇష్టమైన నోరూరించే గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కరెక్ట్గా కొలతలు ఫాలో అయితే చాలా ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది మనం తయారు చేసేసుకోవచ్చు మరి ఇంత టేస్టీ అయిన గులాబ్ జామున్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా గులాబ్ జామున్ ప్యాకెట్ పౌడర్ని తీసుకోవాలి ఏ గులాబ్ జామున్ ప్యాకెట్ పౌడర్ అయినా పర్వాలేదు ఒక కప్పు యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి పాలు అనేవి ఎక్కువ పట్టవండి కొద్దిగా పడతాయి అందుకని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా సాఫ్ట్గా ట అనేది మనం తయారు చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకుండా సాఫ్ట్గా టవ్ అనేది మనకి తయారవ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒక పది నిమిషాల పాటు పైన కవర్ చేసి పక్కన పెట్టాలండి చూడండి డవ్ ఈ విధంగా సాఫ్ట్గా రావాలి ఇప్పుడు దీన్ని పది నిమిషాలు పక్కనుంచేసి ఈ లోపు మనం ఒక కడాయి పెట్టుకుని అందులో రెండున్నర కప్పులు పంచదారని యాడ్ చేసుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళు మూడు కప్పులు పంచదారని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకుని పంచదారని కరిగించాలండి ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఇలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూను యాలకల పౌడర్ యాడ్ చేసుకుని మరొకసారి బాయిల్ వచ్చిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి దీనివల్ల సిరప్ గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఈ లోపు మనకి పది నిమిషాలు అయిపోయింది కదా డవ్ని మరొకసారి కలుపుకుని అంటే మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి సాఫ్ట్గా పిండి జెంటిల్గా ప్రెస్ చేసుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ పిండిని తీసుకుని చూడండి వెంటనే బాల్స్ చేయకుండా బాల్స్ చేసే ముందు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఒక నిమిషం ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుని ఆ తర్వాత మనం బాల్స్ చేసుకుంటే మనకి గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలామందికి గులాబ్ జామును సరిగ్గా కుదరదు కదండి ఆ టిప్ ఇదేనండి పిండిని మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది తయారవుతుంది చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మిగతా పిండిని కూడా బాల్స్ లాగా ఇదే విధంగా ప్రాసెస్ ఫాలో అయ్యి తయారు చేసుకోవాలి ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు గులాబ్ జామున్ కొలతలు సరిగ్గా ఫాలో అయితే ఎన్ని కావాలంటే పార్టీకి ఫంక్షన్కి కూడా చాలా ఎక్కువ శాతం వరకు గులాబ్ జామున్లు మనమే తయారు చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కుదురుతుంది ప్రతిసారి ఈ విధంగా మిగతా బాల్స్ని కూడా తయారు చేసేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ కొద్దిగా వేడి చేసుకోవాలండి చూడండి టేస్ట్ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా పిండిని వేస్తే చిన్నగా ఈ విధంగా బబ్బుల్స్ వచ్చి దాని అంతటా అదే పైన తేరాలి ఆయిల్ పూర్తిగా మనం వేడి చేయకూడదండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ విధంగా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదండి అప్పుడే మనకి గులాబ్ జామున్ అనేది లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లేదంటే లోపల కొంచెం పిండి పిండిగా ఉంటుందండి సరిగ్గా కుక్ అవ్వదు అందుకని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నూనె బాగా వేడి చేయకుండా ఈ విధంగా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా లోపల నుంచి గులాబ్ జామున్ అనేది కుక్ అవుతుంది చూడండి ఇలా యాడ్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్కి దానంతటా అదే పైన తేరుతుంది కదా గులాబ్ జామున్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే మనకి మంచి టేస్టీగా వస్తాయి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి ఎక్కువ టైం తీసుకోదండి ఒక ఐదు నిమిషాల్లో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చి కుక్ అయిపోతాయి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుని గోరువెచ్చని షుగర్ సిరప్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల నుంచి పావుగంట సేపు వరకు డిప్ చేసి అలాగే ఉంచితే మనకి సిరప్ అంతా కూడా గులాబ్ జామున్ లోపల దాకా లాక్కొని మంచి జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్ అనేది తయారైపోతుంది షుగర్ సిరప్ వామ్గా ఉండేలా చూసుకోండి అప్పుడే లోపల దాకా లాక్కుంటుంది మరి ఇంత జ్యూసీ అండ్ టేస్టీ అయిన గులాబ్ జామును మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయం మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి